రాష్ట్రంలో రాక్షస రాజ్యం నడుస్తుంది. దేవుడికి దండం పెట్టుకోవడానికి వెళ్ళడానికి కూడా ప్రభుత్వ అనుమతి కావాలంట. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తిరుమల దర్శనానికి వెళ్ళకూడదని నోటీస్ ఇచ్చారు, వెళ్ళకూడదని. ఇదేంటి, దీని రాక్షస రాజ్యం అనక ఇంకేమనాలి? మీ పాలనలో 100 రోజుల్లో ఒక్క మంచి పని అయినా చేశారా? చేయలేదు కాబట్టే కదా ఈ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. మీరు పక్క రాష్ట్రాల నుంచి కూడా మనుషుల్ని రప్పించి ఇక్కడ విధ్వంసం చేసేటువంటి కుట్రలు చేస్తూ ఉన్నారు. దీని రాక్షస రాజ్యం అనక ఏమనాలి చెప్పండి, ఏమనాలి? ఇవన్నీ కూడా ప్రజలకు తెలిసిపోయినాయి. ఈ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత Super 6 లేదు, అంతా సూపర్ స్కామే. ఒక్క పథకం కూడా అమలు చేయలేకపోయారు. వర్షాలు తుఫాన్ల వలన నష్టపోయిన ప్రజలకి అండగా నిలవలేకపోయారు. ప్రభుత్వ లెక్కల ప్రకారమే కదా 6800 కోట్ల రూపాయలు నష్టం వస్తే, ప్రభుత్వం ఇచ్చింది 200 కోట్లే, కానీ ప్రజలు దాతలు ఇచ్చిన విరాళాలు 400 కోట్లు. అంటే ప్రజలుగా అండగా ఉన్నారు, కానీ ప్రజలకి ఎక్కడా కూడా కూటమి ప్రభుత్వం అండగా లేదని మీరు చెప్పిన గణాంకాలే కదా తెలుస్తూ ఉన్నాయి. చెప్పండి, ఇవన్నిటి నుంచి పక్కదారి పట్టించడానికే కదా ఈ వివాదాలన్నీ సృష్టిస్తూ ఉన్నారు. ఇంకొక ముఖ్యమైన విషయం చాలామంది మాట్లాడుతున్నారు, గోశాలని ఏర్పాటు చేసి నిత్యం గోవులకి మేతేస్తా గోపూజ చేసే వ్యక్తిని హిందూ ధర్మాన్ని ఆచరిస్తున్నారని అంటారా అనరా? జగన్మోహన్ రెడ్డి గారు ఇంట్లో గోశాల ఉంది, ఆయన గోవుల్ని పూజించట్లేదా? ఆయనంట హిందువా కాదని డిక్లరేషన్ ఇవ్వాలంట. గొడ్డు మాంసం తినమని చెప్పేవాళ్ళు మాత్రం హిందువు మీకు, ఆయన డిక్లరేషన్ ఎవరు? గోవుల్ని పూజించే వాళ్ళు హిందూ ధర్మాన్ని గౌరవిస్తున్నట్ట, ఆచరిస్తున్నట్ట, లేక గొడ్డు మాంసం తినండి అని చెప్పేవాళ్ళు హిందూ ధర్మాన్ని ఆచరిస్తున్నట్ట? దీనికి సమాధానం చెప్పమనండి. అదేవిధంగా ఈ ప్రాయశ్చిత్త దీక్ష చేసే వాళ్ళందరూ తప్పు చేశారు, ఎలా వెళ్తున్నారు? తప్పు మీద ఇంకో తప్పు చేస్తున్నారు అని దేవాలయాల్లోకి పార్టీ జెండాలు, పార్టీ కండువాలు, పార్టీ ప్లకార్డులు పట్టుకొని వెళ్తున్నారు. ఇది ఆచారమా, రాజకీయమా? దేవాలయాల్లోకి, బాలకృష్ణ గారు చూశారా, దేవాలయాల్లోకి ఏం చేస్తున్నారు అందరూ? ప్లకార్డులు పట్టుకెళ్తున్నారు, కండువాలు వేసుకుంటున్నారు, పార్టీ దీని మీద ఫోటోలు దిగుతున్నారు. కనీసం మీరు హిందూ ధర్మం పట్ల, ఆలయ సాంప్రదాయాల పట్ల మీకు కనీస గౌరవం ఉందా? ముందు దీనికి ప్రాయశ్చిత్త దీక్షకు పిలువనిచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారు కూడా సమాధానం చెప్పాలి. ఇందాక కూడా చెప్పా, మళ్ళీ రిపీట్ చేస్తున్నా, గొడ్డు మాంసం తినచ్చని చెప్పిన పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం గురించి మాట్లాడే అర్హత ఉందా?